గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తోంది. కొన్ని లాభాలతో మోస్ట్లీ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి హ్యాంగ్సింగ్ లాంటి ఇండిసెస్ అన్నీ కూడా. సో క్రూడ్ ప్రైసెస్ మళ్ళీ కొంత కిందకు దిగి వస్తున్నాయి. నిన్న మనం బాగా పెరిగాయని అనుకున్నాం. సో అక్కడ నుంచి మళ్ళీ ఒక 5% 6% కరెక్షన్ కనిపిస్తోంది. సో షార్ట్ సెల్లింగ్ అనేది మనం క్రూడ్లో భారీగా చూసాం. బహుశా కొంత షార్ట్ కవరింగ్ రికవరీ కూడా ఉండే అవకాశం ఉంది. బట్ 64.5 డాలర్స్ సమీపంలో బ్రెంట్ క్రూడ్ ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఇది మన మార్కెట్ సంబంధించి కొంత రిలీఫ్గా భావించాలి. సో అదర్వైజ్ నిన్న మన మార్కెట్స్లో ఒక హ్యూజ్ సెల్లింగ్ అనేది చూసాం. రకరకాల కారణాలు, క్రూడ్ ప్రైసెస్ పెరగటం ఒక రీజన్ అయి ఉండొచ్చు, బట్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, డొమెస్టిక్ ఎకానమీ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ లైక్ జిఎస్టీ కట్ ఉండడం లేదు ఆటోమొబైల్స్ మీద, బిస్కెట్ కంపెనీస్ మీద, ఇటువంటి వాటి మీద జిఎస్టీ కౌన్సిల్ కట్ లేదు అంటూ నిర్బంధంగా తిరస్కరించింది. అది కొంత కారణమై ఉండొచ్చు. ఆర్ ఓవరాల్గా అసలు ఎకానమీ స్లోడౌన్కి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవేవి సాటిస్ఫాక్టరీగా లేవు అనేది కూడా మార్కెట్స్ భావిస్తున్నాయి. ఇవన్నీ కారణాలే నిన్నటి ఫాల్కి, పతనానికి. సో బేర్ ఆపరేటర్స్ పట్టు పూర్తిగా బిగుస్తుంది మార్కెట్స్ మీద. సో లెవెల్స్ అనేవి ఇక ఏమాత్రం మనం సాక్రోసాంక్ట్ కావు. అంటే ఏ లెవెల్కి కూడా ఇక్కడ అర్థం లేదు. ఇక మార్కెట్స్ ఎక్కడికైనా కిందకి దిగజారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మనం ఏదో ఒక లెవెల్స్ అనుకుని పట్టుకొని వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు. సో నిఫ్టీకి సంబంధించి, సెన్సెక్స్ సంబంధించి, ఈవెన్ స్టాక్స్ సంబంధించి కూడా అదే పరిస్థితి అయిపోయింది. అందరూ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో కొద్దిగా బయింగ్కి వెళ్ళొచ్చు అని 5-6 రోజులుగా సంబరాలు చేసుకుంటున్న సమయంలో నిన్నటి ఫాల్ అనేది అందరినీ నిరాశపరిచింది పూర్తిగా. సో ఈ ఏడాదికి సంబంధించి ఇక నిఫ్టీ మనకు మైనస్లోకి వెళ్ళిపోయింది 0.4%. 2019 సెప్టెంబర్ నెలలో ఉన్నాం మనం. సో ఈ 9 నెలల్లో కూడా మార్కెట్స్ ఏమాత్రం రిటర్న్ ఇవ్వకపోగా నిఫ్టీ అయితే 0.4% నెగిటివ్ రిటర్న్లోకి జారుకుంది. వేరాజ్ అదర్ గ్లోబల్ మార్కెట్స్ ఆర్ అవుట్ పర్ఫార్మింగ్ అవర్ మార్కెట్స్. లైక్ మనం డౌ జోన్స్ తీసుకున్నా, డౌ జోన్స్ ఈ ఏడాదిలో సుమారుగా 18% పెరిగింది ఇప్పుడు దాకా. అలాగే యూరోపియన్ ఇండిసెస్ లైక్ డాక్స్ లాంటివి 17% పెరిగాయి. షాంఘై అంటే చైనీస్ ఇండెక్స్ 20% పెరిగింది. అలాగే బ్రెజిల్ మన బ్రిక్ కంట్రీస్లో ఒకటి, సో 18% పెరిగింది. అండ్ నిఫ్టీ మాత్రం 0.4% డౌన్. సో ఎంత అండర్ పెర్ఫార్మెన్స్ మన మార్కెట్స్ చూస్తున్నాము అర్థమవుతుంది దీన్ని బట్టి. అండ్ మన ఎకానమీ స్లోడౌన్ని ఫారిన్ ఇన్వెస్టర్స్ కావచ్చు, ఇతర ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందరూ చాలా నెగిటివ్గా తీసుకుంటున్నారు. ఈ పరిస్థితి మనం చాలా రోజులు అనుకుంటున్నాం, అట్లీస్ట్ 1 to 2 ఇయర్స్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మనం పదే చెప్తున్నాం, క్యాష్లో కూర్చోండి. డోంట్ బై స్టాక్స్ ఏదో రేట్లు తగ్గాయి కదా, 40% 50% తగ్గాయని హడావిడిగా కొంటే మాత్రం లాసే. సో మనం చూసాం నిఫ్టీ 0.4% నష్టపోతే నిఫ్టీ కాంపనెంట్స్ అయిన ఎస్ బ్యాంక్ లాంటివి 64% నష్టపోయింది, ఇండియా బుల్స్ హౌసింగ్ 50% నష్టపోయింది, ఎంఎండ్ఎం 35%, టాటా స్టీల్ 33%, ఐషర్ మోటార్స్ 29%. ఇలా మనకు నిఫ్టీ కాంపనెంట్స్లో మోర్ దాన్ 50% స్టాక్స్ ఐదర్ 52-week లోస్ దగ్గర ఉన్నాయి, లేకపోతే కొన్ని అయితే లైఫ్ టైం లోస్ దగ్గర కూడా వస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. అఫ్కోర్స్ అవుట్ పెర్ఫార్మెన్స్ లేవంటే ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్ ఫర్ ఇన్స్టెన్స్ 28% రిటర్న్ ఇచ్చింది ఈ సంవత్సరంలో. ఇన్ఫోసిస్ ఐటీ స్టాక్ టీసీఎస్తో కంపేర్ చేసి చులకన చేసిన స్టాక్ 25% పెరిగింది. టైటన్ 25% పెరిగింది. ఒక కన్జంప్షన్ స్టాక్, మన ఎకానమీ అంతా స్లో అవుతుంది అనుకుంటే టైటన్ లాంటి ఒక కన్జంప్షన్ స్టాక్ 25% రిటర్న్ ఇవ్వటం అంటే ఇట్స్ ఎ గ్రేట్ రిటర్న్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎ మార్కెట్. అలాగే అసలే పూర్తిగా అయిపోయింది ఇంకా ఈ టెలికాం, దాని జోలికే ఎవరు వెళ్ళొద్దు అని అనలిస్టులు అందరూ మొత్తుకున్న భారతీ ఎయిర్టెల్ 17% రిటర్న్ ఇచ్చింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టిల్ ప్రాఫిట్స్లో ఉంది 16%, వైల్ సమ్ ఆఫ్ ది ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ ఆర్బీఎల్ లాంటివి, ఎస్ బ్యాంక్ లాంటివి కొప్పుకొలిపోతాయి. సో ఇలా మనకు కొన్ని గెయినర్స్ కూడా ఉన్నాయి, బట్ మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్లో నష్టాలు వచ్చాయి, ఇన్క్లూడింగ్ మిడ్ క్యాప్స్. సో మెటల్స్, ఆటోమొబైల్స్ అండ్ పిఎస్యు బ్యాంక్స్ ఇవి ఈ ఏడాదిలో మనకు భారీగా నష్టాలు మిగిల్చిన స్టాక్స్. అందుకని ఇటువంటి స్టాక్స్ తోలికి వెళ్ళొద్దు. ఇందాక అంటున్నట్లుగా అట్లీస్ట్ ఒక 30-40% క్యాష్ రూపంలో పెట్టుకున్న వాళ్ళకి ఈ ఏడాది రిలీఫ్ వచ్చింది. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా అదే పరిస్థితి. సో ఫర్ ఇన్స్టాన్స్ మనం అప్పుడప్పుడు రికమెండ్ చేసుకుంటున్నాం యాక్సిస్ బ్లూ చిప్ కొనుక్కోండి, లేకపోతే యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్ కొనుక్కోండి అని. ఎందుకు అవి మిగతా స్కీమ్స్తో కంపేర్ చేస్తే, లేకపోతే ఇండెక్స్లతో కంపేర్ చేస్తే మంచి రిటర్న్స్ ఇస్తున్నాయంటే బికాజ్ దే ఆర్ సిట్టింగ్ ఇన్ క్యాష్. యాక్సిస్ బ్యాంక్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ 20% క్యాష్ మెయింటైన్ చేస్తుంది. అందుకని వాళ్ళ రిటర్న్స్ బెటర్గా కనిపిస్తున్నాయి కంపేర్ టు అదర్ స్కీమ్స్ విచ్ హ్యావ్ ఆల్మోస్ట్ ఇన్వెస్టెడ్ ఫుల్లీ 5-10% క్యాష్
పెట్టుకుని ఉన్న మిగతా స్కీమ్లు అన్నీ కూడా అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి. సో క్యాష్ ఈజ్ కింగ్. మనం గతంలో కూడా వన్ ఆఫ్ ది మెయిలర్స్ రాశారు, మీరు క్యాష్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు, క్యాష్ ఎందుకు హోల్డ్ చేయమంటున్నారు అంటే ఇదే రీజన్. సో సీట్ ఆన్ క్యాష్ ఇప్పుడు అప్పుడే హడావుడి ఏం లేదు, ఇంకొక క్వార్టర్ రిజల్ట్స్ కూడా వచ్చిన తర్వాత అప్పుడు మనం కాల్ తీసుకుందాం అని చెప్పేసి చాలాసార్లు అనుకున్నాం పదే పదే. సో ఇప్పటికి కూడా దాన్నే మనం రిపీట్ చేస్తున్నాం. క్యానలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో నిఫ్టీ, సెన్సెక్స్ ఇవన్నీ లెవెల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఏమి ప్రస్తుతం మనకి అప్రస్తుతంగా కనిపిస్తున్నాయి. ఏం చేయాలి ఈ సమయంలో? ఇప్పుడు అనుకున్నట్లుగా క్యాష్ మీద కూర్చోవడం మంచిదా, లేదా ఎక్కడైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ పోనీ షార్ట్ టర్మ్ కోసం ఎలా పొజిషన్స్ తీసుకోవచ్చు? యా, ఐ థింక్ మీరు చెప్పిన క్యాష్ మీద ఉంటాం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. 30-40 or 50% మేబీ ఒకసారి 70% క్యాష్లో కూడా ఉండొచ్చు. రీజన్ ఏంటంటే మనకి ఎవ్రీడే ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి మార్కెట్లో, అండ్ ఒకవేళ మనం మిస్ అయినా కూడా నెక్స్ట్ 1 week 10 days వెయిట్ చేస్తే కనుక అదే ప్రైజెస్లో కొన్ని స్టాక్స్ కూడా దొరకడం చూస్తున్నాం. సో ఆల్ ఇన్ ఆల్ నెక్స్ట్ 1 year కూడా ట్రేడింగ్ మార్కెటే ఎక్కువ ఉంటుందనే ఐడియా అండి. ఇప్పుడు ఒకవేళ స్టాక్స్ ఒక 20-30-40% పెరిగినా కూడా మేబీ రిట్రేస్మెంట్స్ అనేది కూడా మనం ఫాస్ట్గా చూస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ ఇందాకే మీరు చెప్పినట్టు గ్రాఫైట్ ల్యాండ్ స్టాక్స్ ఏవైతే మనం పెరగటం చూసామో, లైక్ హెచ్ఈజీ ఆల్మోస్ట్ 900 నుంచి 1480 దాకా పెరిగి వితిన్ ఎ సింగిల్ డే మళ్ళీ 250 రూపీస్ కిందకు రావటం చూసాం. సో ఇలాంటి మూమెంట్స్ అనేవి డెఫినెట్లీ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మన క్యాష్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రాబ్లీ 30-40% డిప్లాయ్ చేసి అగైన్ మేబీ ఒక 5% or 10% ర్యాలీస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. సో నా ఉద్దేశంలో ఇట్స్ ప్యూర్లీ మార్కెట్ ట్రేడర్స్ మార్కెట్ అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్, అక్టోబర్లో ఏమైనా మంచి స్టాక్స్లో కొంచెం బ్యాడ్ రిజల్ట్స్ వచ్చినా కూడా బాగా పడే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి స్టాక్స్ మేబీ ట్రేడింగ్ కోసం పిక్ చేసుకోవాలి. బట్ ఇన్వెస్ట్మెంట్స్కి కన్ఫర్మేషన్ మనకి ఎప్పుడు వస్తుందంటే కానీ ఎనీ స్టాక్ విచ్ ఇస్ ట్రేడింగ్ అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్, అప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్స్కి కన్ఫర్మేషన్ వస్తుంది. సో 80% or 85% ఆఫ్ ద స్టాక్స్ బిలో 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మేబీ అప్పటి వరకు మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ ఐ థింక్ ట్రేడర్స్ మార్కెట్ అనే చెప్పుకోవచ్చు. మేబీ షార్ట్ టర్మ్లో ఒక 20% బౌన్సెస్ ఉండొచ్చు. ఎందుకంటే మనకు స్టాక్ ఎప్పుడైతే హెచ్ఈజీ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 5,500 నుంచి 900 వచ్చినాక 500 రూపీస్ పెరగడం ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో డెఫినెట్లీ అంత పడినాక ఆల్మోస్ట్ 1/5 అయిపోయినాక స్టాక్ డెఫినెట్లీ 20-30% బౌన్సెస్ అనేవి ఉంటాయి. సో క్యాష్లో ఉండి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు తీసుకోవాలని నా ఉద్దేశం. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక నిన్నటి ప్యాటర్న్ మనం చూస్తే కనుక బేర్స్ టోటల్ కంట్రోల్లోకి వచ్చారనిపిస్తుంది. ఎందుకంటే గత 7 డేస్గా 10,945 కింద ఆల్మోస్ట్ ఎప్పుడు క్లోజ్ అవ్వలేదు, నిన్న వే బిలో దట్ క్లోజ్ అయింది. అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ 1/2 hour 1 hour సెల్ ఆఫ్ చూస్తే కనుక టోటల్ బేర్స్ కంట్రోల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో మనం చార్ట్ ప్యాటర్న్స్ ప్రకారం 10,945 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ అవుతుంది షార్ట్ టర్మ్లో. సో ఏమాత్రం ఒక 70 or 80 points ర్యాలీ వచ్చినా కూడా అక్కడ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. 10,945 అబౌవ్ క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ ఇమీడియట్లీ నా ఉద్దేశంలో 10,637 కూడా మనం విజిట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కూడా అబౌట్ 140-150 points పడే ఛాన్స్ ఉంది. అండ్ మన కీ సపోర్ట్ అనేది 10,583, ఆల్మోస్ట్ మనకి డిసెంబర్ 2018 లోస్. ఒకవేళ అది కనుక బ్రీచ్ అయ్యి దాని కింద 1 or 2 days క్లోజ్ అయింది అంటే కనుక ఆల్మోస్ట్ మనకి 10,300 నుంచి 10,004 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ నిన్నటి ప్యాటర్న్ తోటి మనకు ఆల్మోస్ట్ రేంజ్ అనేది డౌన్ సైడ్ షిఫ్ట్ అవటం చేసాం. ఇంతకుముందు 10,850-11,300 అనుకుంది కాస్త, ఇప్పుడు 10,600 and 11,100 దాకా రావటం చూస్తున్నాం. అండ్ సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా అదే ప్యాటర్న్స్ మనం చూస్తున్నాం. 27,687 అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో ఒక 400-500 points మేబీ ర్యాలీ వచ్చింది అంటే కనుక అక్కడ షార్టింగ్ ఆపర్చునిటీస్ తీసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ స్వింగ్లో చూస్తే కనుక 26,560 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కూడా 650-700 points బ్యాంక్ నిఫ్టీ పడే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్. సో ఎకానమీ డౌన్ టిక్ అనేది అన్ని సెక్టర్స్ని కుదిపేస్తుంది. కాకపోతే కొన్ని స్టాక్స్ లైక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ ఎంఎన్సీ ఫార్మా కంపెనీస్ ఇలాంటివి మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఈవెన్ కంపెనీ ఇన్ ట్రబుల్ ఇంటర్గ్లోబల్ ఏవియేషన్ లాంటివి ఈ ఇయర్లో దే ఆర్ విన్నర్స్. అండ్ కన్జంప్షన్లో సెలెక్ట్ స్టాక్స్ బాటా టైటన్ లాంటివి. సో ఎలాగ అటువంటి విన్నర్స్ని వెతికి పట్టుకోవడం ఎలా ఈ సమయంలో? ఒకటండి, మనీ మూవ్స్ ఎప్పుడైనా కూడా కొద్దిగా సేఫ్టీ ఉన్న దగ్గరికి మూవ్ అవుతూ ఉంటుందండి. స్మార్ట్ మనీ అనేది ఎప్పుడైనా కూడా బిగ్ మనీ. అండ్ ఇన్ఫాక్ట్ మనకు వసంత్ గారు ఓపెనింగ్ కామెంట్స్ చెప్పారు, బిగ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా ఇన్ఫాక్ట్ లైక్ హెచ్డిఎఫ్సీ కానివ్వండి, ఐసీఐసీఐ ప్రూ కానివ్వండి, వీళ్ళందరూ కూడా దే ఆర్ సిట్టింగ్ అండ్ 1.4 lakh crores అట్లా దానిపైన మనీ పైన దే ఆర్ సిట్టింగ్ అండ్ మనీ అండి. సో నా సజెషన్ ఇలాంటి టైంలో కొద్దిగా రిస్క్ అనేది తక్కువ తీసుకుంటేనే బెటర్ అనేది నా ఒపీనియన్ అండి. ఎందుకంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ. యా, దెర్ ఆర్ విన్నర్స్. మనం బాటా లాంటి స్టాక్స్ని మనం రికమెండ్ చేస్తూ వస్తున్నాము. ఇన్ఫాక్ట్ ఎస్ఐపి మోడ్లో అటెంప్ట్ చేసుకోమని చెప్తూ వస్తున్నాం. ఇన్సూరెన్స్
ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ అయితే బీన్ వెరీ పాజిటివ్. సో ఆల్మోస్ట్ 350 లెవెల్స్ నుంచి హెచ్డిఎఫ్సి లైఫ్ లాంటి స్టాక్ 530-540 లెవెల్స్ వరకు రావడం చూస్తాం. సో ఇలాంటి సెక్టర్స్ మనం ఐడెంటిఫై చేస్తూ మనం ఇన్ఫాక్ట్ మనం చెప్తూనే వస్తున్నాము. ఇట్స్ జస్ట్ దట్ ఏంటంటే కొద్దిగా పర్సవరెన్స్ ఉండాలి, మనం ఎస్ఐపి మోడ్లో అటెంప్ చేయమని మనం పదే పదే చెప్తూ వస్తున్నామండి. కొద్దిగా ఫార్మా దగ్గర మనకు ఆ డిఫెన్సివ్ అండర్ పర్ఫామ్ చేసిన సెక్టర్ కాబట్టి కొద్దిగా రివైవల్ వచ్చిందని అనుకోవచ్చు. బట్ నా ఒపీనియన్ ప్రకారం కొద్దిగా అప్సైడ్ లిమిటెడ్ అండి ఇండియన్ ఫార్మా ప్లేయర్స్లో అట్లీస్ట్. ఎందుకంటే యుఎస్ మార్కెట్స్లో ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్ ప్లేయర్స్ ఉన్నారో కొద్దిగా లిమిటెడ్ అప్సైడ్ ఉంటుంది అనేది నా ఒపీనియన్. బట్ ఓవర్ అండ్ అబో దెర్ ఆర్ సెక్టర్స్ విచ్ విల్ డెఫినెట్లీ అవుట్ పర్ఫామ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ విల్ డెఫినెట్లీ అవుట్ పర్ఫామ్, దాంతోపాటు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా దే విల్ అవుట్ పర్ఫామ్. ఒకటి ఆలోచించాలండి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా మార్కెట్స్ మనకి చాలా వాల్యుయేషన్ పరంగా అట్రాక్టివ్గా ఉన్నాయి. సో దే విల్ డెఫినెట్లీ యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఒక్కసారి మార్కెట్లో అన్సర్టనిటీ వెళ్ళిపోయిన తర్వాత డెఫినెట్లీ ఇట్స్ మార్కెట్ ఫర్ ఇన్వెస్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్రాగ్మాటిక్ థింగ్ ఈజ్ లైక్ సిట్ అండ్ క్యాష్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అండి ఈ ఆయిల్ సిచ్యువేషన్ అనేది, నోబడీ ఎక్స్పెక్టెడ్. సో వీఆర్ ఆల్రెడీ స్ట్రగ్లింగ్ విత్ యూనో గ్లోబల్ వార్స్ కానీ, గ్లోబల్ స్లో డౌన్ అండ్ గ్లోబల్ ట్రేడ్ వార్స్ దగ్గర మనం ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్నాం. సో ఇప్పుడు ఆయిల్ ప్రైస్ ప్రెషర్ అనేది అండ్ దాంతోపాటు అది ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అండ్ రూపీ ఎఫెక్ట్, రూపీ డిప్రిషియేషన్ అనేది మనం అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. సో మనకి ఇండియన్ కాంటెక్స్లో చూసుకుంటే వీఆర్ లైక్ హెవీలీ డిపెండెంట్, 80% ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో డెఫినెట్లీ రా మెటీరియల్ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ పెరుగుతుంది, రా మెటీరియల్ ప్రైజెస్ పెరుగుతాయి. సో కంపెనీ స్పెసిఫిక్గా కూడా మనకి ప్రాఫిట్స్ అనేది తగ్గుతాయి. సో ఓవరాల్ చూసుకుంటే అర్నింగ్స్ డౌన్వర్డ్ రివిజన్ అవుతుంది కాబట్టి మార్కెట్ కూడా కొద్దిగా కరెక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. నా ఒపీనియన్ స్టిక్ టు డిఫెన్సివ్ సెక్టర్స్ లైక్ కన్జంప్షన్ ఓరియంటెడ్, ఎఫ్ఎంసీజీ లాంటివి అండ్ దాంట్లో మళ్ళీ రెగ్యులేటరీ ప్రెషర్ ఉన్న ఆటో ఇలాంటి సెక్టర్స్ మాత్రం అవాయిడ్ చేయమని చెప్తారండి. ఎందుకంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ అన్క్లారిటీ, ఐ మీన్ అన్సర్టనిటీ. సో బీ ఇన్ స్పెసిఫిక్ టాప్ లైన్ అండ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉండాలి అండ్ డెట్ బర్డెన్ తక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో డెట్ అనేది లైక్ మేజర్ రోల్ ప్లే చేయబోతుందండి ఇండియన్ ఎకానమీ కాన్స్టిట్యూషన్ చూసుకుంటే. సో ఇప్పుడు బ్యాంక్స్ కానివ్వండి, ఎన్బిఎఫ్సీస్ కానివ్వండి, ఆ వాల్యుయేషన్స్ కూడా దానికి తగ్గట్టుగా మనం పడిపోవడం చూస్తూ వస్తున్నాం, కరెక్ట్ అవ్వడం చూస్తూ వస్తున్నాం. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ ఇన్ బ్యాంకింగ్ స్పేస్ అండ్ ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సీ స్పేస్. సో నా ఒపీనియన్ క్వాలిటీ ప్లేయర్స్లో మాత్రమే ఉండాలండి. ఇన్ఫ్యాక్ట్ బ్యాంకింగ్లో కూడా మనం పదే పదే రికమెండ్ చేస్తున్న స్టాక్స్ ఏనండి, బీ ఇన్ ద ఫ్రంట్ లైన్. మనము కోటక్ మహీంద్రా మనము ఐ మీన్ రికమెండ్ చేసాము, దాంతోపాటు డీసీబీ, సిటీ యూనియన్ బ్యాంక్ కానివ్వండి, డీసీబీ బ్యాంక్ అండ్ ఇలాంటి క్వాలిటీ స్టాక్స్ మనం రికమెండ్ చేస్తూ వస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఇట్స్ లుకింగ్ గుడ్. కాకపోతే ఇప్పుడు టైం ఆనంటే నా ఒపీనియన్ ప్రకారం కొద్దిగా ఫేజ్ వైజ్ బయింగ్ ఇన్ టు క్వాలిటీ స్టాక్స్ విల్ గెయిన్ యూ అ లాట్ అనేది నా ఒపీనియన్. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకున్నాం కొన్ని ప్రకటనల తర్వాత. ఏఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు, మొదటి కాలర్ నారాయణరావు. హలో. హలో, అడగండి నారాయణరావు. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు? ఈ ప్రెసెంట్ రేట్లో తీసుకోవచ్చా? ఈ రేట్లో కొనుక్కోవచ్చా? ఈ రెండు స్టాక్స్ కొనుక్కోవాలనుకుంటే ఏది బెటర్ స్టాక్? సో యాక్చువల్గా సెక్టర్ మీద అయితే చాలా పాజిటివ్గా ఉన్నానండి నేను. రెండు కూడా ఇన్ఫాక్ట్ క్వాలిటీ స్టాక్స్. నా ఒపీనియన్ మీకు కొద్దిగా కంఫర్ట్ కావాలి అని అనుకుంటే, వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్ అయినా కూడా కొద్దిగా కంఫర్ట్ కావాలనుకుంటే హెచ్డిఎఫ్సి లైఫ్ ఈజ్ ద ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. గెయినింగ్ మార్కెట్ షేర్ వీళ్ళు అండ్ దాంతోపాటు సేఫ్టీ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంది, ఎఫ్ఐఐ ప్రెజెన్స్ కూడా ఎక్కువగా ఉంది. సో మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎస్ఐపి మోడ్లో హెచ్డిఎఫ్సి లైఫ్ని కొనుగోలు చేయాలండి, ఎందుకంటే కొద్దిగా వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్ కాబట్టి. అదర్వైజ్ ఎస్బీఐ లైఫ్ కూడా చాలా క్వాలిటీ స్టాక్ అండ్ ఆపర్చునిటీ సైజ్ ఎక్కువగా ఉందండి ఎస్బీఐ లైఫ్కి, ఎందుకంటే వీళ్ళ రీచ్ కూడా ఎక్కువ అండ్ ప్రజెన్స్ కూడా మనకి బ్రాంచ్ ప్రజెన్స్ కూడా ఎక్కువ. సో నా ఒపీనియన్ మీరు కాకపోతే ఏంటంటే కొద్దిగా రిస్కీగా ఉంటుంది, ఎందుకంటే మనకి అందులో ఉన్న సేఫ్టీ యాంగిల్లో మాత్రం డెఫినెట్లీ ఎస్బీఐ లైఫ్లో కొద్దిగా తక్కువ అని చెప్పుకోవచ్చు, లేదని కాదు కొద్దిగా తక్కువ క్వాంటమ్ వైజ్గా. సో మీరు సేఫ్టీ చూస్తున్నారంటే ఎస్బీఐ లైఫ్. సో కరెంట్ ప్రైస్ అయితే బాగానే అట్రాక్టివ్గా ఉందండి, 798 దగ్గర ఉంది స్టాక్, ఆల్మోస్ట్ 860 లెవెల్స్ వరకు వెళ్ళొచ్చిన స్టాక్. సో డెఫినెట్లీ ఎస్బీఐ లైఫ్ని కొనుగోలు చేయొచ్చు. లేదు నాకు గ్రోత్ కావాలి అండ్ కొద్దిగా రిస్క్ అయినా ఐ మీన్ కంఫర్ట్ కావాలి అండ్ గ్రోత్ కొద్దిగా కన్సిస్టెంట్ గ్రోత్ కావాలి అనుకుంటే మాత్రం హెచ్డిఎఫ్సి లైఫ్ ఎస్ఐపి మోడల్ అటెంప్ట్ చేయండి, ఎందుకంటే వాల్యుయేషన్స్ పరంగా కొద్దిగా ఎక్స్పెన్సివ్ కాబట్టి. అండ్ హెచ్డిఎఫ్సి ఎస్బీఐలో పేరెంట్ డైల్యూషన్, ఈక్విటీ డైల్యూషన్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి పూర్తయింది కాబట్టి ఆ హ్యాంగ్ ఓవర్ కూడా ఏమి ఇంకా ఈ స్టాక్ మీద లేదు. సో మీరు రెండిట్లోనూ స్ప్రెడ్ చేయటం బెటర్ అండి, ఎందుకంటే మనం ఊహించడం కష్టం ఇదే బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. ఈ రెండిట్లో డెఫినెట్లీ ఇదే చేస్తుంది అంటే ఒకసారి అది చేస్తుంది. సో ఆ రిస్క్ వద్దు అనుకుంటే యూ బెటర్ స్ప్రెడ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టూ కంపెనీస్. కిషోర్ కుమార్ తర్వాత కాల్. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి సార్. నాకు
ఎస్బీఐ సుల్బాన్ హెచ్డిఐఎల్ అండ్ ఎస్ బ్యాంక్ వీటిపైన కొంచెం అనాలిసిస్ కావాలండి. అనాలిసిస్ అంటే ఏంటి, మీరు ఇవన్నీ కొన్నారా హెచ్డిఐఎల్ ఎస్ బ్యాంక్ ఇవన్నీ? అవును సార్, యాక్చువల్లీ 200 అబోవ్ ఉన్నప్పుడు ఎస్ బ్యాంక్ కొన్నాను, హెచ్డిఐఎల్ అరౌండ్ 40 రూపీస్ దగ్గర పడిపోతూ వస్తాను. ఆయన వీక్ స్టాక్స్ లో ఉన్నారు, పడిపోతూ వస్తున్నాయి, ఏమిటి? నో, ఐ థింక్ ఈ టైంలో ఒకవేళ మీకు లాస్ బుక్ చేయాలి అంటే కనుక స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలండి, లేదు అంటే కనుక పుల్ బ్యాక్స్ కోసం వెయిట్ చేయటమే. అండ్ ఫ్రెష్ ఎంట్రీ కూడా కొనే టైప్ ఆఫ్ స్టాక్స్ కాదు. హెచ్డిఎల్ టోటలీ డెట్ రిటర్న్ కంపెనీ అండి, అది నా ఉద్దేశంలో యుల్ నాట్ గెట్ బ్యాక్ యువర్ ప్రైస్ హెచ్డిఎల్లో. మేబీ ఎస్ బ్యాంక్ ఒకవేళ స్ట్రాంగ్ హ్యాండ్స్కి ఏమన్నా వెళ్తే కనుక బ్యాంక్ ప్రాబ్లీ 120-130 దాకా రావచ్చు అది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం చూసాం 2 quarters బిఫోర్ అది 140-150 దాకా వచ్చి 300 దాకా వెళ్ళటం చూసాం. సో మేబీ అలాంటి మూవ్స్ వస్తే కనుక మొన్నటి స్వింగ్లో అరౌండ్ 55-56 దాకా రావటం చూసాం. ఇన్ కేస్ మంచి హ్యాండ్స్లోకి వెళ్ళిందని న్యూస్ వస్తే 125-130 దాకా రావచ్చు. అంతకుమించి ఐ డోంట్ థింక్ యుల్ గెట్ బ్యాక్ యువర్ ప్రైజెస్ అండి. సో మీరున్న స్టాక్స్ దే ఆర్ నాట్ క్వాలిటీ. ఓకే, వీక్ స్టాక్స్లో మిడ్ క్యాప్స్ కూడా చాలా వీక్ అయినాయి చాలా స్టాక్స్ కూడా, బట్ ఈ రెండు కూడా క్వాలిటీ లేదని నా ఉద్దేశం. హైదరాబాద్ నుంచి హరి లైన్లో ఉన్నారు, హలో. హాయ్ అండి, నా పేరు హరి అండి. అడగండి హరి. సార్, లైక్ నాయి షేర్స్ ఉన్నాయి, మల్టిపుల్ షేర్స్. ఒకటి వచ్చేసి రెయిన్ ఇండస్ట్రీస్. ఓకే. అండ్ సెకండ్ వచ్చేసి ఎస్ఆర్ ఆయిల్ ఉంది కదండి, ఎస్ఆర్ ఆయిల్ డీలిస్టింగ్ అయిపోయింది కదా. అన్ఫార్చునేట్లీ నేను నా సబ్మిట్ చేయలేదు, నా డాక్యుమెంట్స్ నేను సబ్మిట్ చేయలేదు, బికాస్ ఐ ఇట్ వాస్ హోల్డింగ్ విత్ మై స్టాక్ బ్రోకర్. సో దాని వల్ల నేను బికాస్ ఆఫ్ మై పనుల వల్ల నేను మిస్ అయిపోయాను. ఇప్పుడు వాటిని నేను సబ్మిట్ డాక్యుమెంట్స్ నేను సబ్మిట్ చేస్తే నాకేమైనా క్యాష్ వస్తుందా? అండ్ అబౌట్ ట్రైన్ ఇండస్ట్రీస్, కరెంట్ మార్కెట్ కంటే అది ప్రైస్ పెరుగుతుందా? ఈ రెండు షేర్ గురించి కొంచెం చెప్పగలరా? ఎస్ఆర్ మీరు వాళ్ళకి పంపిస్తే డబ్బులు వస్తాయంటే ఇక అది ప్రమోటర్ల దయాదాక్షిణ్యం అండి, అంతే. మనం ఏమి, నేను వాళ్ళు ఇచ్చిన డేట్ తర్వాత ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళ దగ్గర వాళ్ళు కొనకపోవచ్చు, మోస్ట్లీ కొనరు, బట్ ఒకవేళ లేదులే ఏదో పొరపాటు జరిగింది కదా అని మీ మీద ఏమైనా సెంపతి ఉంటే కొనవచ్చు. దైవాధీనం, దాన్ని మనం ఏమి చెప్పలేం కరెక్ట్గా ఇలా జరుగుతుంది అని. ట్రై చేయండి, ప్రయత్నం చేయండి, లేదంటే మీ షేర్ సర్టిఫికెట్లు వెనక్కి పంపించేస్తారు, ఏం నష్టమే ఉండదు వాళ్ళు కనుక కొనకపోతే. రెయిన్ పరిస్థితి, యా రెయిన్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక సమ్వేర్ బాటమ్ ఫార్మేషన్ జరిగినట్టు కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. సో స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 1.5 ఇయర్లో 475 నుంచి క్లోజ్ టు 77 దాకా లో రావటం చూసాం. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 116 ఉంది, సో నా 102 ఉంది. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ 116 అనేది 200-day మూవింగ్ యావరేజ్ డే చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక. సో దాని అబౌవ్ క్లోజ్ అవుతే కనుక స్ట్రెంగ్త్ వస్తుంది. మేబీ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 147.80 అంటే 150 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మీరు సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనాలి అంటే కనుక స్టీప్ కరెక్షన్స్ కోసం వెయిట్ చేయాలండి. అండ్ నా ఉద్దేశంలో స్వింగ్లో మనకి ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆ లెవెల్లోనే వీ షుడ్ బై, విచ్ ఇస్ 77 రూపీస్. ఒకవేళ 77 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవాలి, అదర్వైజ్ మీ దగ్గర ఉన్న స్టాక్ ఉంచండి. మేబీ 150 ఒకసారి దాటింది అంటే కనుక మేబీ ఇన్ ద నెక్స్ట్ 2 or 3 ఇయర్స్లో ఇది మళ్ళీ 200-220 దాకా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. తర్వాత కొన్ని ఈమెయిల్స్ వచ్చాయి. సెప్టెంబర్ ఫ్యూచర్స్ శ్రీనివాసన్ అడుగుతున్నారు, యాక్సిస్ బ్యాంక్ ఫ్యూచర్స్ ఉన్నాయి 660లో, ఏం చేయొచ్చు? సారీ, సెల్ చేశారు యాక్సిస్ బ్యాంక్ ఫ్యూచర్స్లో 660లో. యా ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అండి, ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని హోల్డ్ చేయాలి. ఇది మనం గతంలో కూడా స్వింగ్లో 638-660 దాకా రావటం చూసాం, 640 నిన్న కూడా లో 638 వచ్చింది. సో ఎప్పుడైతే ఇలాంటి స్వింగ్ లోస్ బ్రీచ్ చేసే ప్రయత్నం చేస్తాయో స్టాక్ ఇంకా కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మీ స్టాప్ లాస్ ఈ స్టేజ్లో నా ఉద్దేశంలో అరౌండ్ 653 అబోవ్ క్లోజింగ్ బేసిస్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి, స్టిల్ యూ మేక్ 7 రూపీస్. సో నా ఉద్దేశంలో యూ షుడ్ హోల్డ్ ఆన్ టు యువర్ పొజిషన్ అండి. ఒకవేళ 638 కింద 1 or 2 డేస్ క్లోజ్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 615 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ మీ షార్ట్ పొజిషన్ హోల్డ్ చేయండి, బట్ 653 అబోవ్ క్లోజింగ్ బేసిస్లో స్టాప్ లాస్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. పవన్ కుమార్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్ప్లిట్ గురించి కామెంట్ చేయమంటున్నారు, లెవెల్స్ ఆఫ్టర్ స్ప్లిట్. సో 2 రూపీస్ నుంచి 1 రూపీ స్ప్లిట్ అవుతుందండి, రేపటి నుంచి ఎక్స్ స్ప్లిట్ డేట్ అవుతుంది. సో సగం అవుతుంది ముందు, అక్కడి నుంచి పెరుగుతుందా అంటే నార్మల్గా పెరగాలి, బట్ ఇప్పుడున్న కండిషన్స్లో అంతగా పెద్ద స్కోప్ కనపట్టలేదు. అన్నిట్లోనూ సెల్లింగ్ వచ్చేస్తుంది, అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయినా కోటక్ బ్యాంక్ అయినా మరొకటైనా అన్నిట్లోనూ సెల్లింగ్ వస్తుంది. సో డోంట్ ఎక్స్పెక్ట్ సిగ్నిఫికెంట్ అప్ మూవ్స్, కొద్దిగా పెరిగితే పెరగచ్చు, ఎందుకంటే కొంచెం తగ్గింది కాబట్టి ప్రైస్ లెవెల్ అట్రాక్టివ్ ఉందని కొంతమంది కొనే అవకాశం ఉంటుంది కాబట్టి. టీటీకే ప్రెస్టీజ్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? ఇక్కడ లక్ష్మి అడుగుతున్నారు.
సో ఒకటండి, సెక్టర్ మనకి స్లో డౌన్ అనేది మనకి ఇన్హెరెంట్ గా కనబడుతుందండి. వీళ్ళు కిచెన్ అప్లయన్సెస్ దాంట్లో ఎక్కువగా ఉంటారు. మార్జిన్స్ పర్వాలేదండి, డీసెంట్ మార్జిన్స్ కనబడుతూ వస్తున్నాయి. అండ్ వాల్యుయేషన్ కూడా దానికి తగ్గట్టుగా ఎక్స్పెన్సివ్ గా ఉంది. నా ఒపీనియన్ మీకు ఇమీడియట్గా అయితే అప్సైడ్ అయితే కనబడదండి. ఒకటేంటంటే ఈక్విటీ బేస్ తక్కువ కాబట్టి ఫైన్, మనకు కొద్దిగా క్యాపిటల్ పెరిగినట్టు కనబడుతూ వస్తుంది. కాకపోతే ఏంటంటే స్లో డౌన్ ఒకటి ఇన్హెరెంట్ గా ఉంది, అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ మీకు మేబీ టైం అయితే పట్టవచ్చండి, మీకు డబ్బులు రావడానికి అయితే మేబీ టైం పడుతుంది. నా ఒపీనియన్ ప్రకారం ఒకవేళ బయింగ్ చేయాలనుకుంటే మాత్రం ఎక్స్పెన్సివ్ బయింగ్ అంటే ఎస్ఐపి మోడీస్ అవే. బట్ ఏంటంటే కొద్దిగా టెక్ కొద్దిగా చూసుకోవాలి అనుకుంటే ఫండమెంటల్లీ కొద్దిగా సేఫ్ స్టాక్ అండి. సో నా ఒపీనియన్ బై ఆన్ డిప్స్ అండి, అండ్ ఎస్ఐపి మోడీస్ ఆ బెస్ట్ వే టు అటెంప్ట్ ది స్టాక్. రవీంద్రరావు, అన్ని ఫార్మా కంపెనీలే హోల్డ్ చేస్తున్నారు. గ్లెన్మార్క్ ఫార్మా 722, సన్ ఫార్మా 658, అరవిందో ఫార్మా 800. మూడు ఫార్మా కంపెనీస్ కూడా వీక్ కంపెనీస్, సో డెఫినెట్లీ యావరేజ్ అయితే వద్దు. ఇన్ కేస్ మీరు షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే కనుక ప్రాబ్లీ ఇప్కా ల్యాబ్స్ అండ్ దివీస్ ఆర్ లుకింగ్ గుడ్ చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక. మేబీ ఏదైనా మంచి పుల్ బ్యాక్స్ వస్తే సన్ ఫార్మా లాంటి స్టాక్స్ వన్ గుడ్ న్యూస్ తోటి ఆల్మోస్ట్ 10-15% కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ మీరు ఇప్కా కానీ దివీస్ కానీ షిఫ్ట్ అయితే దట్స్ ఎ గుడ్ ఐడియా. ఈవెన్ నట్కో ఫార్మా లుక్స్ గుడ్ ఎట్లీ అట్ దీస్ లెవెల్స్ ఫర్ ఏ లాంగ్ టర్మ్. మీరు ఏదో 6 మంత్స్ 1 ఇయర్ కోసం కాకుండా కొంచెం లాంగ్ టర్మ్ కోసం చేస్తే వీళ్ళన్నీ లిటిగేషన్ పేటెంట్స్ పేటెంట్ లిటిగేషన్ ఉన్న ప్రొడక్ట్స్ మీద ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. వాటిలో బంపర్ లాటరీ ఏదైనా తగిలితే డెఫినెట్లీ నాట్కో ఫార్మా కూడా వన్ ఆఫ్ ది పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఇన్ ఫార్మా సెక్టర్ అనుకోవచ్చు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, మధ్యాహ్నం స్మార్ట్ ఇండస్ట్రీలో మెడికల్.